చారిత్రకమైనటువంటి ఈరోజు మొన్న జూలై 15వ తారీఖున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పిసిసి అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆయన ఇచ్చినటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే పంట కాలంలో రైతు కుటుంబాలకి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఓరుగల్లు కోటలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట, ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ రైతు కుటుంబాలకు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఇది 2వ విడత. ఈ రోజున సుమారు 1.5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ కాబోతా ఉంది. దానికి సహకరించినటువంటి మా ఆర్థిక శాఖ మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గం, గౌరవనీయులు, గౌరవ అసెంబ్లీ శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ అదేవిధంగా ప్రసాద్ గారు, గౌరవనీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రైతాంగ సోదరులు, పత్రికా పెద్దలందరికీ కూడా ఈ యొక్క చారిత్రక ఘట్టం భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడూ కనీ వినిరగినటువంటి రీతిలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన దేశవ్యాపితంగా జరిగినటువంటి 70,000 కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన. అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, అన్నమాటను నిలుపుకునేటువంటి రాష్ట్రం ఒకేసారి ఒకే పంట కాలంలో, మొదటి పంట కాలంలో 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన, మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవనీయులు, అడ్వైజర్ పెద్దలు కేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే 3 నెలలు 4 నెలలు ఎన్నికల సందర్భంగా మనం పాలనకు దూరంగా ఉన్నా పాలన ఏమాత్రం కూడా కుంటుపడనీయకుండా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్పకుండా, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూనే ఈనాడు అన్న మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు 2వ విడత రుణమాఫీ 150,000 వరకు ఈరోజు రైతుల ఖాతాలోకి వెళ్తుంది. తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా ఆగస్టులోనే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నిటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి వాగ్దానం, అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈనాడు పంటల బీమా కూడా ప్రవేశపెట్టండి. అకాల వర్షాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట కోల్పోతే గత ప్రభుత్వంలో పంటల బీమాను కూడా తీసేశారు. దాన్ని మనం పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఖర్చు అయినా సరే అందరి రైతుల యొక్క ప్రీమియం మనమే కట్టి అన్ని పంటలకి కూడా బీమాను ఏర్పాటు చేస్తే రైతు గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పంటల బీమాను కూడా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి మరొక భరోసా రైతు భరోసా, అది 7,500 ఒక పంట కాలానికి, 15,000 మొత్తం సంవత్సర కాలంలో 2 పంటలకేస్తే 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాటిచ్చారు.
దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది. దాని విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశారు, గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసనమండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంట వేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో, పంట వేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని రైతాంగ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్కు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి నిధులు సమకూర్చారు. కాబట్టి గౌరవ శాసనసభ్యులందరినీ, శాసనమండలి సభ్యులందరినీ, అధికారులు కూడా ఎందుకు పిలిచామంటే మీరు కూడా రైతు బిడ్డలే. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆయిల్ ఫామ్ తోటలు పెట్టాలని చెప్పి ఈ సమావేశానికి పిలిచాం. కాబట్టి దయచేసి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు కూడా మీరందరూ మీ మీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూముల్లో ఆయిల్ ఫామ్ పంట వేయండి. మనకి 100 మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఈనాడు ఉత్పత్తి కేవలం 3 లక్షల టన్నులే ఉంది. అంటే ఇంకా 97 లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ ఫామ్ను దిగుమతి చేసుకుంటున్నాం. 100 కోట్ల రూపాయలు విదేశ మార్గ ద్రవ్యానికి మనం వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరందరూ చేయి చేయి కలిపితే ఈ 5 సంవత్సరాల్లోనే 5 లక్షల ఎకరాలు తెలంగాణ జిల్లాలో వేసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ద్వారా ఫ్యాక్టరీల నిర్మాణం కొనసాగిస్తున్నాం. కాబట్టి దయచేసి అతి కొద్ది సంవత్సరాల్లోనే మీరు 10 లక్షల ఎకరాలకు వెళ్తే తెలంగాణ స్వయం సమృద్ధి కావటమే కాకుండా భారతదేశానికి కూడా ఆయిల్ ఫామ్ సప్లై చేసేటటువంటి శక్తి స్థాయి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రైతాంగానికి వస్తుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం అన్న మాటని నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా నాకు ఆ భగవంతుడు ఎంత శక్తి అంతా ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని రైతుల దగ్గరికి తీసుకెళ్ళి రైతులు సుభిక్షంగా ఉండేదానికి, రైతులందరూ కూడా అటు ఉచిత విద్యుత్ తోటి పాటు ఇరిగేషన్ మంత్రి గారు కూడా కొత్త ప్రాజెక్టులు అతి త్వరలో పూర్తయ్యే ప్రాజెక్టులకి ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే ఆ రకమైనటువంటి విద్యుత్ శక్తి నిరంతరంగా ఇస్తూనే సబ్సిడీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే రైతాంగాన్ని నిలబెట్టి రైతే రాజు అనేటటువంటి క్యాప్షన్కి అర్థం ఇచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాని నిలపడానికి ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అందరి కేబినెట్ మంత్రులందరం ఈ యొక్క రైతాంగ సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి గారిని వీలైతే కొంచెం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.